మనం ఇప్పుడు ఏ షాప్కి వెళ్ళినా మనీని జీపే ఆర్ ఫోన్పే చేస్తున్నాం చేసే ముందు మనం క్యూఆర్ కోడ్ని మన మొబైల్తో స్కాన్ చేస్తున్నాం మరి అది ఎలా పనిచేస్తుంది అది తెలుసుకునే ముందు మీరు ఈ ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి క్యూఆర్ కోడ్ బేసిక్గా ఆరు స్టెప్స్లో పనిచేస్తుంది ఫస్ట్ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసిన వెంటనే మన ఫోన్లోని క్యూఆర్ కోడ్ స్కానర్ చుట్టూ ఉన్న త్రీ స్క్వేర్స్ని గుర్తుపడుతుంది చుట్టూ ఉన్న వైట్ బ్యాక్గ్రౌండ్ని బట్టి క్యూఆర్ కోడ్ ఎడ్జెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో కరెక్ట్గా గుర్తుపడుతుంది దీనివల్ల క్యూఆర్ కోడ్ ఎక్కడ మొదలైందో ఎక్కడ ఎండైందో అని ఈజీగా గుర్తుపడుతుంది ఆ చుట్టూ ఉన్న వైట్ బ్యాక్గ్రౌండ్ని క్వైట్ జోన్ అంటారు ఇప్పుడు స్కానర్కి కుడికి భాగంలో స్కాన్ చేయడం స్టార్ట్ చేస్తుంది అక్కడ మోడ్ ఇండికేటర్ ఉంటుంది ఈ మోడ్ ఇండికేటర్లో నాలుగు స్మాల్ స్క్వేర్స్ ఉంటాయి అవి అందులో ఉన్న డాటాని ఏ టైప్ డాటానో తెలియజేస్తాయి అంటే అది న్యూమరిక్ డాటానా లేక ఆల్ఫా న్యూమరిక్ డాటానా లేదా బైట్ కాన్జూ డాటానా అని గుర్తుపడుతుంది తర్వాత స్కానర్ దానిపై ఉన్న క్యారెక్టర్ కౌంట్ ఇండికేటర్ని స్కాన్ చేస్తుంది ఇది ఆ ఎన్కోడెడ్ డేటా ఎన్ని క్యారెక్టర్స్ని కలిగి ఉందో చెప్తుంది ఏ డేటా టైపో ఎన్ని క్యారెక్టర్స్ తెలిసాక స్కానర్ జిగ్జాగ్ మోడ్లో ఆ కోడ్ని స్కాన్ చేస్తుంది ఫైనల్గా టాప్ ఇండికేటర్ దగ్గరికి చేరుకొని ఆ ఇన్ఫర్మేషన్ని అంతా తీసుకుంటుంది ఈ క్యూఆర్ కోడ్లో ఎన్ని స్టెప్స్ ఉన్నా కానీ మన ఫోన్లో ఆ కోడ్ మీద పెట్టిన వెంటనే ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది అందుకే దీన్ని క్విక్ రెస్పాన్స్ కోడ్ అంటారు